దళితులను కించపరచడం, వారిని అణగద్రొక్కే ప్రయత్నం చేయడం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మొదటి నుంచి అలవాటేనని వైఎస్ఆర్సీపీ తాడేపల్లిగూడెం మండల కన్వీనర్ మాజీ జడ్పీటీసీ ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డు సభ్యులు ముప్పిడి సంపత్ కుమార్ ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దళితులను చంద్రబాబు కించపరుస్తూ మాట్లాడడాన్ని నిరసిస్తూ మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్న వారిపై టీడీపీ గుండాలు దాడి చేయడం దారుణమని అన్నారు. చంద్రబాబు దళితులను కించపరుస్తూ మాట్లాడినప్పుడు ఖండించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు చంద్రబాబుపై దాడి జరిగిందంటూ గగ్గోలు పెట్టడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. నిన్న ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఓ ప్రోగ్రాం మీద ఎర్రగుంటపాలెం వెళ్ళటం జరిగింది. అది మా యొక్క పట్టణ శాఖ మార్చులు ఆదిమూలపు సురేష్ గారు కదా, ఆదిమూలపు సురేష్ గారి యొక్క కాన్స్టిట్యున్సీ కార్యాలయం దగ్గర ఎస్సీ సర్పంచ్లు కానివ్వండి, ఎస్సీ జడ్పీటీసీ వీళ్ళందరూ కూడా లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు మొన్న దళితులను ఉద్దేశించి కించపరిచే విధంగా మాట్లాడారని నిరసన తెలియజేస్తున్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క అనుచరులు వారి గోండాలతోటి రాళ్లతోటి కర్రలతోటి కుట్టించడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుచేతనంటే దళితులకి తెలుగుదేశం గవర్నమెంట్లో ఏనాడు కూడా రక్షణ లేదు. ఆనాడు కారంచేడు, కదిరికుప్ప, నీరుకొండ ఇవన్నీ గ్రామాల్లోనూ కూడా ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు నాయుడు దళితుల మీద ఎప్పుడూ కూడా ప్రేమ లేదు అతనికి. దళితులు అనగానే ఒక చిన్న చూపు. ఎంతచేతనంటే ఆయన యొక్క మనసులో భావాన్ని కూడా వ్యక్తపరచడం జరిగింది. ఎవరన్నా దళితుల్లో పుట్టాలని కోరుకుంటారా అన్నది ఎంత ఏ ఒక నాయకుడికి ఉండవలసినటువంటి మనస్తత్వం కాదు. అది ఆయన మనసులో ఉన్నది వ్యక్తపరిచాడు. కానీ ఆ తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా దళితులు వాళ్ళకు ఓట్లు వేయలేదనో, దళితులు మన మనసులు కాదనో, దళితులు ఆనాడు ఆయన క్యాబినెట్లో ఉన్న ఆదినారాయణ రెడ్డి కూడా దళితులు శుభ్రంగా ఉండరు, దళితులు అసలే ఏ విధంగా కూడా అర్హులు కాదని అనటం కూడా జరిగింది. అతను ఖండించలేదు కూడా చంద్రబాబు నాయుడు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు వాడు అబ్బాయి దళితులు కించపరిస్తే నిరసన తెలియజేస్తున్నటువంటి దళితుల ఉన్న సర్పంచ్ని కానివ్వండి, అక్కడ జడ్బీటీసీని తలలు బద్దలు కొట్టి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. కానీ జనసేన నాయకుడు దళితులకు జరిగినటువంటి దళితుల్ని సానుభూతి తెలపవలసినట్టు పోయి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి మీద దళితులు ఆయన్ని అవమానపరిచారని సానుభూతి ప్రకటిస్తున్నాడు.